శ్రీగురు వ్యో నమః శుభం వ్యాత్. ధనుర్రాశిలో జరుగుతున్న సంఘటన ఏదైతే ఉందో పొజిషన్లు కలియగనేది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది. వ్యక్తుల యొక్క జాతకాలతో మనకు సంబంధం ఉండదు. కారణం ఏంటంటే వ్యక్తి వ్యవస్థకి చాలా తేడా. వ్యక్తి తన ఇల్లు కుటుంబం కాబట్టి కుటుంబంలో చిన్న మార్పు జరిగినా అది వ్యవస్థను పూర్తిగా మార్చే స్థితిలో ఉండదు. కానీ ఒక నాయకుడు అక్కడ జాతకంలో కానీ ఇటువంటి కలియకం జరిగితే ఆ నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వ్యవస్థ మారే అవకాశం ఉంటుంది. అంచేత మనం జాతక విషయాలకు వచ్చినప్పుడు జ్యోతిష్ శాస్త్రం ప్రత్యేకించిన దేశ నాయకుల గురించి మనం చెప్పుకోవాలి అనుకుంటాం. కారణం ఏంటంటే దేశ నాయకులలో వచ్చే మార్పు వల్ల ప్రజల్లో మార్పులు తీసుకొస్తారు. ప్రజల్లో తీసుకుంటున్న సంస్కరణలో మార్పులు వచ్చేసరికి ఆటోమేటిక్గా మనిషి యొక్క అంటే ఆ దేశం యొక్క స్థితిగతులు కానీ రాష్ట్రం స్థితిగతులు మారే అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి నిర్ణయం వచ్చినప్పుడు శని పూజలు కలియక వల్ల చూస్తే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి చూసుకుంటే 4 స్థానంలో కనిపిస్తున్నాయి. అంటే కుటుంబ స్థానం అనుకోండి, తల్లి అనుకోండి, ఇల్లు వాకి వాహనం అంటే స్థిరము, విద్యాస్థానం ఆలోచన స్థానం అనుకోండి. ఏదైనప్పుడు ఈ చతుర్థ స్థానంలో ఇటువంటి స్థానం జరిగింది, కేంద్రంలో జరుగుతుంది కాబట్టి ఆయన రాసినప్పుడు కేంద్ర స్థానం అవుతున్నది. అంటే ఆయన కేంద్రం ఏది అంటే దేశమే. అంటే కేంద్రంలో జరుగుతున్న మార్పు అనేది ఆయన మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడడానికి కారణం. దాని కారణం శని గుజలు ఇద్దరు 4 స్థానంలో ఆయన రాసినప్పుడు 4 స్థానంలో జరగడం. సో అటువంటిప్పుడు ఏంటంటే కేంద్రంలో జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచరించి వ్యవహరించిన అవసరం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా 45 రోజులు ఇదే రకమైన మనోవేదన తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానంలో జరగడం అనేది దోషంగా చూపిస్తాం ఆయనకి. అలాగే మోడీ గారి దగ్గరికి వచ్చినప్పుడు కుటుంబ స్థానంలో జరగడం, సెకండ్ హౌస్లో జరగడం అనేది దోషంగా చూపిస్తాం. ఇదంతా తాత్కాలికమే. కానీ ఇక్కడ తీసుకుంటున్న నిర్ణయం వలన ఏంటంటే ఒక ప్రజానాయకుడిగా ముందుకెళ్తున్న వ్యక్తుల్లో ఏంటంటే నిర్ణయం అనేది ఫాస్ట్గా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. గ్రహం 45 రోజులకు ఉంటుంది కాదు, 45 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానంటే ప్రజలు ఊరుకోరు, నాయకులు ఊరుకోరు, దేశం కూడా అలా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం లేదు. అంచేత నిర్ణయాలు తీసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాని తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అంచేత పూర్వకాలంలో ఏంటంటే మంత్రశాస్త్రానికి యజ్ఞయాగాలకి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఏది చేసినా మనం చేసే యజ్ఞంలో సర్వే జనా సుఖనోభవంతు ఉంటాం, ఇటువంటి కొన్ని భావనతో ఎప్పుడైతే చేస్తుంటామో ప్రజలందరూ సుఖం ఉండాలని భావన ప్రతి మనం చేస్తుంటాము, నిత్యం చేస్తుంటాం, అగ్నిహోత్రం చేస్తుంటాం. వాళ్ళకి ఇటువంటి కలయికల వలన, గ్రహాల కలయిక వలన వాళ్ళకి జరిగే నష్టం అనేది కనిపించదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అటువంటి దాంట్లో కూడా వాళ్ళు తీసుకుంటే నిర్ణయాలు పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ కేంద్రం అంటే అతను రాసినటువంటి కేంద్ర స్థానంలో కనబడుతున్నట్టు మనకు జ్యోతిశాస్త్రం కనబడుతుంది కాబట్టి కేంద్రం అనేసి ఇక్కడ మనం చూసుకుంటే దేశంలో ఉన్న ప్రధానమంత్రి గారు అంటే మెయిన్ పార్టీ ఏదో పార్టీలో తెలుస్తుంది కాబట్టి ఇది నిజంగా చెప్పాలంటే కొంచెం భయంకరమైన స్థితిగానే చెప్పుకోవాలి. 45 రోజులు దీని నుండి బయటపడిన తర్వాత మన యథావిధిగా రాజకీయంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది బయటపడడానికి చేసేవలసిన కర్మలు, చేయవలసిన యజ్ఞయాగాలు చేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ప్రజల దృష్టిలో పెట్టి చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి.